ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక్కసారి మరి ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్లో వాక్యం అందించటకు ప్రభువు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి నేను నిండు మనస్సుతో వందనాలు, స్తుతి, ఆరాధన తెలియజేస్తున్నా. హల్లెలూయ, ప్రభుకే మహిమ కలుగుగాక. ఈరోజు ఒక చిన్న సందేశం, అయితే అత్యంత ఆసక్తికరమైన సందేశం మీ దగ్గర ఉంచాలని కోరుతున్నా. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఆశలు ఉంటాయి కానీ అందుకోలేకుండా ఉంటామండి. ఆశలేమో ఉంటాయి కానీ ఆశను అందుకోలేక కృంగిపోతూ బాధపడుతూ తపరబడుతూ కొన్ని సందర్భాల్లో అయితే ఇక జరగదులే అని విడిచిపెట్టేటువంటి వారు ఉంటారు. అయితే ఈ తరపు సందేశం, ఆశ పడినటువంటి వారిని తృప్తిపరిచే దేవుడు అక్కడున్నాడు. బైబిల్లో ఉంది కదా, ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కొన్ని సంవత్సరాల కిందట ఒక కేథలిక్ చర్చ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక స్వస్థత కూడికలో నేను వాక్యం అందించాల్సి వచ్చింది. చాలా ప్రార్థన పూర్వకంగా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాను. వాక్యం చెప్పినప్పుడు పక్షవాయువుతో బాధపడుతుండే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ వ్యక్తి వాక్యం విన్నాడు, అర్థమైందో లేదో నాకు తెలియదు. అయితే ప్రార్థన సమయంలో అతడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే తన జీవితంలో ఎంతో కాలంగా అతడు నిలబడలేడు, నడవలేడు, ఆ విధంగా పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు. అతని నడుములు బలహీనమైనాయి, పాదములు బలహీనమయ్యాయి, కాళ్ళు బలహీనమయ్యాయి, శరీరమే బలహీనమైపోయిందండి. సరే, వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ ఉండగా అతడు లేచి నడవడం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు, అతన్ని తీసుకొని వచ్చిన వారు చూస్తున్నారు, ఇదేంటి, ఏం జరుగుతుందని. మాస్ ప్రేయర్లో, సామూహిక స్వస్థత ప్రార్థనలో జరిగిందండి. అతడు లేచి నడవడం ప్రారంభించాడు. నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. సంతోషంగా నేను అడిగాను, అయ్యా ఏం జరిగింది? ఆయన అన్నాడు, నా జీవితంలో ఎప్పుడు ఒక కోరిక, నేను ఎప్పుడు నిలబడగలనా, ఎప్పుడు నడవగలనా, ఇదిగో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పక్షవాయువు, అయితే నా జీవితంలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. నేను అడిగాను ఏం జరిగింది అని. ఏడుస్తూ ఉంటే యేసుప్రభు నా దగ్గరికి వచ్చాడు, నేను లేచి నిలబడ్డాను అన్నాడు. హల్లెలూయా. ఆశ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా అందుకోలేకపోయాడు, అయితే ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు, ఆశీర్వాదాన్ని అతను అందుకున్నాడు. బైబిల్లో చూస్తే యోహాను సువార్త 5:6-7 ప్రభు అడుగుతాడు, అయ్యా ఆ పక్షవాయువు గల రోగిని చూచి అయ్యా నీవు స్వస్థపడగోరుచున్నావా అన్నాడు. ఆ వ్యక్తి పలికిన మాట, నాకు స్వస్థత పొందాలని ఉంది, అర్థంతో మాట్లాడాడు. అయితే నీళ్ళలో నన్ను దించేదానికి లేదా నీళ్ళలో ముంచేదానికి నాకెవరూ లేరు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అతనికి ఆశ ఉంది, బాగుపడాలి అనే కోరిక ఉంది, అయితే ఆ స్వస్థతను అందుకోలేకుండా ఉన్నాడు. తన జీవితంలో ఎప్పుడు లేనటువంటి ఒక మిరకల్, తను లేచి నడవాలి, నిలబడాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, పనిచేయాలి, కోరికలు ఉన్నాయి, అయితే ఆ ఆశను అతను అందుకోలేకుండా ఉన్నాడు. బైబిల్లో గమనించినట్లయితే ఆది కాండము 18:12 దేవుడే అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. ఇక చూడండి, అక్కడ ప్రభు పలికిన మాట, ఇదిగో నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు శారా తన మనస్సులో ఒక మాట అనుకుంటుంది, ఇదిగో బలము ఉడిగిన దానైన తర్వాత అని మాట్లాడడం ప్రారంభించింది. తన జీవితంలో బలం అయిపోయిందే, తన భర్త అయినటువంటి అబ్రహాముకు వృద్ధాప్య బలహీనత వచ్చింది కదా, లోపలేమో కోరిక ఉంది, ఇంకా లోపల ఎక్కడో ఒక మూలలో సంతానము కలగాలి అనేటువంటి కోరిక ఉంది. అయితే తనకుండేటువంటి శారీర దౌర్బల్యం, మరి ఒక ప్రక్క తన భర్త వయస్సు మీరిపోయినటువంటి వాడు, దాదాపు 99 వయస్సు వచ్చింది కనుక ఈ సమయంలో ఇది జరుగుతుందా, ఈ ఆశీర్వాదం పొందగలనా. దేవుని ప్రియ జనాంగమ, నేను ఎప్పుడు చెప్తాను, చాలా మంది జీవితాల్లో కోరికలు కోరికల్లాగానే మిగిలిపోతాయండి. నేను పాపపు కోరికలను గురించి మాట్లాడడం లేదు, అది దేవుని చిత్తం కాదు. రెండవదిగా, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలు లవ్ అఫేర్స్, ప్రేమ వ్యవహారాలు కలిగి ఉన్న వాటిని గురించి నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే అనేక సందర్భాల్లో దేవుని చిత్తంలో లేనివి గొంతెమ్మ కోరికలు అంటారు కదా, అటువంటి కోరికలు కలిగి ఉంటారు దేవుని చిత్తం లేకుండా. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నీ జీవితంలో సంతానం అనేది దేవుని చిత్తం, ఉద్యోగం దేవుని చిత్తం, సొంత గృహం దేవుని చిత్తం, వివాహం దేవుని చిత్తం, ఆశీర్వదించబడడం దేవుని చిత్తం, ఇదిగో నీ కుమారులకు కుమార్తెలకు వివాహం కావడం దేవుని చిత్తం. చాలా చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు
ఆశ కలిగి ఉంటారు ఈ ఆశీర్వాదం రావాలి అని, అయితే అందుకోలేకుండా పోతుంటారు. ఆశ ఉంటుంది అయితే అందుకోలేకుండా ఉంటారు. ఓసారి ఒక వృద్ధాప్యములో ఉండే వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నా జీవితంలో నా కోరిక నెరవేరుతుందా లేదా, వృద్ధాప్యంలో ఉన్నా నా కుమారుడి పెళ్లి చూడాలి అనుకుంటున్నారు, ఇది జరుగుతుందా లేదా. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్లో పాత నిబంధనలో అబ్రహాము శారాలు ఆ విధంగా ఉన్నారు, కొత్త నిబంధనలో ఆయన బేతెస్త కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆశ ఉంది, అందుకోలేకుండా ఉంటున్నాడు. ప్రభు యొక్క వాక్యంలో తేటగా ఈ సంగతి మనకు కనిపిస్తుందండి. అయితే బైబిల్లో అందుకోలేనటువంటి ఆశీర్వాదాలు అందుకోవచ్చు, నీ కోరికగానే మిగిలిపోవలసిన అవసరం లేదు, ఎప్పటికీ లేదండి. నీకు ఏం కావాలనో నీ దేవుని అడగమని బైబిల్లో రాయబడింది. ప్రభు అంటాడు కదా యోహాను సువార్తలో మాట్లాడుతూ, నీకేమి కావాలనో నీవు దాన్ని అడగమన్నాడు. ఏమి కావాలనో, ఎక్సెప్ట్ సిన్ఫుల్ థింగ్స్, పాపము సంబంధమైనవి కాదు. పాపపు సంబంధమైనది అయితే అవసరం లేదండి, అవసరమే లేదు, అది దేవుని చిత్తం కాదు. అయితే పాపము సంబంధము కాకుండా ఉంటుంది అది నీవు అడగాలి. ఒకసారి ఒక తల్లి తన కుమార్తెను నా దగ్గరికి ప్రార్థనకు తీసుకొని వచ్చారు. ప్రార్థనకు తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది. ప్రార్థన చేసి నన్ను చెప్పమన్నారు. నేను ప్రార్థన చేసి, అమ్మాయి ఇది దేవుని చిత్తము కాదు అని చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి నన్ను చూచి ఒక సవాలు విసిరింది. చాలా గొప్ప ప్రార్థన పరురాలండి అమ్మాయి, మీకు అనిపిస్తుంది ఇంత ప్రార్థన పరురాలు ఈ పని ఎందుకు చేసింది అని. అదే ఈనాటి ప్రపంచంలో ఉండే వింత మరియు చోద్యం. ఆ అమ్మాయి నన్ను చూచి, పాస్టర్ గారు నేను ప్రార్థనతో ఆ వ్యక్తిని సాధిస్తాను అనింది. ప్రార్థన చేసి ఆ వ్యక్తిని సంపాదిస్తారు దేవుని దగ్గరికి, మీరేం వరిగా అవద్దండి అనింది. సరే అండి. ఒక రాత్రి 11 మా ఇంటికి వచ్చింది అమ్మాయి, ఏడుస్తూ వెంట్రుకలు విరయబోసుకొని, ఏమ్మా ఈ టైంలో వచ్చావు, ఆ ఇంటిలో నేను ఉండలేను, అతడొక తాగుబోతు, అతడొక సాడిస్ట్, నేను ఉండలేను, నేను అడిగాను ప్రార్థన చేసి సాధిస్తానన్నావు కదా, ఆ విధంగా అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ వ్యక్తి నాకు వద్దు. దేవుని ప్రేమిడ్లారా, ఆ విధంగా పాపపు సంబంధమైనది కాకుండా నిజముగా నీ జీవితంలో ఏది అవసరం ఉందో అది ఎంత పెద్దదైనా దేవుడు నెరవేరుస్తాడండి. అది నీ అవసరత అయితే దేవుడు నెరవేరుస్తాడు. బైబిల్లో చూస్తే శారా నవ్వుకునింది, తనలో తాను నవ్వుకున్నట్లుగా దేవుడి యొక్క వాక్యంలో రాయబడింది. దేవుడు ఏం చేశాడు, ఆదికాండం 18:14 ఒక మాట అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. భర్త ముసలివాడైపోయాడు, భార్య నిండు ముసలితనంలో ఉంది, అయినా ప్రభు అంటున్నాడు, అమ్మ శారా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుడు తన భక్తులకు, తన విశ్వాసులకు, లేకపోతే ఆశలు అడియాసలైపోయిన వారికి, కోరికలు అంతరించిపోయిన వారికి అంటున్నాడు, ఓ అబ్రహామా, నా పిలుపు, నా మాటను పట్టుకొని 25 ఆదికాండం 12 నుంచి నడిచావు కదా, ఇప్పుడు చెప్తుంటున్నాను యెహోవాకు అసాధ్యం ఏదీ లేదు. నా మాటకు నీ విధేయత చూపించావు, నా మాట నేను నెరవేరుస్తాను. నా మాటకు విధేయత నీవు చూపించావు, నేను ఇప్పుడు చెప్తున్నాను నా మాటను నేను నెరవేరుస్తాను. ఒక మానవుడిగా నీవే విధేయత చూపిస్తే ఒక దేవుడిగా నా మాటను నెరవేరుస్తాను అన్నట్టుగా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. ఎస్, నీ జీవితంలో దేవుడు ఒక సవాలు విసురుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. అయితే ప్రభు ఇంకొక మాట అన్నాడు, మీదటికి ఈ కాలమున మీ యొద్దకు మరలా వచ్చేదను, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందంట, దేవుడు వచ్చినప్పుడు వస్తుందంట. ఆమె, ఎప్పుడు మీ కోరిక తీరుతుంది, దేవుడు వచ్చినప్పుడు. ఆశలు అంతరించిపోయి ఇక లేదులే అనుకున్నారు కదా, అది ఎప్పుడు నెరవేరుతుంది, వెన్ గాడ్ కమ్స్ టు యూ, దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. బైబిల్లో చూస్తే బేతెస్త కోనేటి దగ్గర ఆ వ్యక్తి పడి ఉన్నాడు, కోరిక ఉంది, బాగుపడి అందరిలాగా నడవాలి, అందరిలాగా పనిచేయాలి, అయితే ఆ ఆశ అందుకోలేకుండా ఉన్నాడు. బైబిల్లో చూస్తే ఆ వ్యక్తి దగ్గరికి యేసు వచ్చాడు, బేతెస్త కోనేటి దగ్గరికి ప్రభువే వచ్చాడు. ఏది అందుకోలేక ఆగిపోయాడో అది అందుకునేట్టుగా చేశాడు. నీ జీవితంలో
యేసుప్రభు నీకు అవసరమై ఉన్నాడు, యేసుప్రభు నీకు అవసరమై ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు నీ జీవితంలో యేసుప్రభు నువ్వు కలిగినట్లయితే సమస్తము నువ్వు కలిగినట్లే. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి, దాగి ఉన్నాయి. అవి నువ్వు పొందాలి అంటే, అవి నీ జీవితంలో నెరవేరాలి అంటే, అవి నీ ఆత్మలో నీవు సంతోషించినట్లుగా ఆనందించినట్లుగా పొందాలి అంటే మొదట నీకు ప్రభువు కావాలి. ఎవరు కావాలి? యేసుప్రభు కావాలి. ప్రభువును నువ్వు పొందాలి. ప్రభువా, నా వద్దకు రమ్ము. నీలో ఇంకా ఏదైనా పాపం ఉంటే నువ్వు ప్రభు బిడ్డవుగా ఉండలేవు. నీలో పాపపు కోరికలు, పాపపు స్వభావం ఉంటే ప్రభు బిడ్డగా నీవు ఉండలేవు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి గమనిస్తే, ప్రభు వైపుగా నువ్వు తిరగాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. పాపములన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకోనండి. ప్రభు నాతో ఉండు, నాలో ఉండు అని చెప్పి ప్రభుని వేడుకోనండి. ప్రతి సమస్య దగ్గరికి ప్రభును ఆహ్వానించండి. ఆయన వస్తే ప్రభు అన్నాడు, మీదటికి ఈ కాలమున నీ యుద్ధకు మరలా వస్తాను. అప్పుడు ఈ ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితాన్ని ప్రభువు కర్పించు, రక్షణ అనుభవం పొందు, సిలువ రక్తముతో కడుగబడు. ఆపిదప ప్రభుని నీ గుండెలోనికి, హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభు నీతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాము. ప్రేమగల తండ్రి, మీరు అందించిన ఈ చిన్న సందేశాన్ని బట్టి మీకు వందనాలు. గొప్పగా ఇది పనిచేయునుగాక, ప్రతి హృదయములో గొప్పగా పనిచేయునుగాక. ప్రతి ఆత్మ తండ్రి ప్రభావితమగునట్లుగా మీ కార్యం జరిగించండి. మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ సకలాశీర్వచనములకు మించిన మీ ఘననామం స్తుతించబడినట్లుగా మీ కార్యములు జరిగించమని యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమిడలారా, ఎవరైతే జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయాలని కోరుతుంటున్నా. ప్రతి రాత్రి 7 గంటలకు టీడీ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం అందించబడుతుంది. బలమైన సందేశాలు, బలమైన స్వస్థతలు, బలమైన అద్భుతాలు, బలమైన సాక్ష్యాలు ఎవ్రీ నైట్ తప్పకుండా చూచి మీరు దీవించబడతారని ప్రభునందు నమ్ముతున్నా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.